జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు కోల్పోయి ఇంకా గత ప్రభుత్వయంలో అనేకమైనటువంటి కుంభకోణాలు జరిగిన అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అలాగే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు ఇలాంటి అబద్ధాలు అవాస్తవాలు చెప్పే 2019లో అధికారంలోకి వచ్చారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఊర్లో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో 5 లక్షల కోట్ల అవినీతి జరిగింది అవినీతి ఎంపరరు చంద్రబాబు నాయుడు అని బుక్లు వేశారు పింక్ డైమండ్ కొట్టేశాడన్నారు వెంకటేశ్వర స్వామి నగలు కొట్టేశాడన్నారు అమరావతిలో భూములు అమ్ముకున్నాడన్నారు మరి మీరు 4.5 సంవత్సరాలు అయింది వచ్చి మీరు ఏమి పీకారని అడుగుతా ఉన్నా ఈ 4.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడు సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం పీకాడు లేకపోతే ఇవాళ ఉన్నటువంటి మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క అవినీతి ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని ఒక్క రూపాయి అక్రమంగా చంద్రబాబు కొట్టేశాడని చెప్పి మీరేమన్నా నిరూపించగలిగారా 4.5 సంవత్సరాల టైం సరిపోలేదా మీకు ఇంకా ఎన్నాళ్ళు కావాలి మీకు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే అమరావతిని పెట్టాడు నువ్వు ఇంకా ఏం మాట్లాడతావయ్యా నువ్వు ఎన్నిసార్లు చెప్తావయ్యా సొల్లు పురాణం ఎన్నిసార్లు చెప్తావు ఈ సొల్లు పురాణం ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటే నువ్వెందుకు యాక్షన్ తీసుకోలేకపోయావు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే మాటే లేదని హైకోర్టు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పారు అమరావతి భూముల్లో నువ్వేసిన 10 ఎంక్వైరీలో సిబిసిఐడి ఎంక్వైరీ చేసావు కోర్టులకు వెళ్ళావు నువ్వేసినటువంటి ఏ ఎంక్వైరీలో కూడా ఇంత తప్పు కూడా జరగలేదని స్పష్టంగా తేలబట్టే కదా నువ్వు ఇవాళ కనీసం చంద్రబాబు నాయుడు గారిని కాదు ఆయన ఖాళీ కోటిని కూడా టచ్ చేయలేకపోయా నువ్వు నువ్వు నిజంగా నువ్వు చెప్పిందే నిజమైతే నువ్వు ఊరుకునేవాడివా వ్యవస్థలన్నీ నీ దగ్గర లేవా వ్యవస్థలన్నీ నీ దగ్గర పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండి 4.5 సంవత్సరాలు అయిపోయింది నువ్వు వచ్చి ఇంకో రేపో మాపో ఇంటికి వెళ్ళిపోతా ఉన్నావు 4.5 సంవత్సరాల పరిపాలన పూర్తి చేశావు ఇంకో 4 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా పరదాలు లేకుండా వెళ్ళలేని ముఖ్యమంత్రి పోలీసులు లేకుండా వెళ్ళలేని ఎమ్మెల్యేలు సెక్యూరిటీ లేకుండా వెళ్ళలేని మంత్రులు ఈ విధంగా వైసీపీ బతుకు ఈ విధంగా ఉంటే చంద్రబాబు నాయుడు అంటే 420 అంట నేను చెప్తా ఉన్నా సజ్జల రామకృష్ణారెడ్డికి మీరు మొత్తం 840 వాళ్ళు మీరు మొత్తం వైసీపీ 840 బ్యాచ్ అది దోచుకుంటున్నారు రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పులు చేశారు ఏమైపోయినా ఎవరికి తెలియదు మీరే పేపర్లో ప్రకటిస్తున్నారు 2 లక్షల కోట్లు సంక్షేమం చేశామని మరి 8 లక్షల కోట్లు ఏమైపోయినాయి ఎవడి జోబుల్లోకి వెళ్ళిన 8 లక్షల కోట్లు పార్లమెంటు ఆర్బీఐ కార్పొరేషన్ల పేరుతో ఆఖరికి మందు బాబులు తాగే మందును కూడా మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి 25,000 కోట్లు కొట్టేసినటువంటి మీరు
నీతి నిజాయితీగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ఇంకా మాట్లాడుతున్నారంటే జనం నవ్వుకుంటున్నారు. ఇవాళ వైసీపీ పని అయిపోయింది, వైసీపీ పని అయిపోయింది కాబట్టి ఎన్నికల ముందు ఏ అబద్ధాలు అయితే చెప్పి జనాల్ని నమ్మించి అధికారంలోకి వచ్చారో మళ్ళా ఇవాళ ఏదో ఒక రకంగా ప్రజల్ని నమ్మించాలని చూస్తూ ఉన్నారు. ప్రతి మాట జగన్మోహన్ రెడ్డిది అబద్ధం, ఎన్నికల ముందు చేసిన ప్రతి వాగ్దానం అబద్ధం. కరెంట్ రేట్లు పెంచరన్నావు, మద్యపాన నిషేధం చేస్తానన్నావు, అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్నావు, ఏ మాట నిలబెట్టుకున్నావు నువ్వు? అమరావతి రాజధానిగా ఉంటుందన్నావు, మళ్ళా సిగ్గు లేకుండా మూడు రాజధానులను మాట్లాడుతూ ఉన్నావు. ఒక్క మాట మీద నిలబడ్డావా జగన్మోహన్ రెడ్డి? ఒక్క మాట మీద నిలబడిందా వైసీపీ పార్టీ? రండి ఎక్కడైనా చర్చిద్దాం. నవరత్నాలు అన్నారు, నవ్వు మోసాలు చేశారు. నూటికి 10 మందికో 20 మందికో ఇచ్చి 80 మందికి ఎగ్గొట్టి 7 స్టెప్ వెరిఫికేషను 10 స్టెప్స్ వెరిఫికేషన్ అని చెప్పి ఒంటి మీద మంచి బట్టలున్న పథకాలు క్యాన్సిల్ చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అన్ని కుంభకోణాలే, ల్యాండు, వైను, మైన్స్, పోర్ట్లు సమస్తం, భూములన్నీ కొట్టేశారు. ఇన్ని రకాలుగా దోపిడీ చేసి ఈ దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుణ్ణి 25 సంవత్సరాల కిందట విజన్ డాక్యుమెంట్ ఇచ్చి ఈ రాష్ట్రం 25 సంవత్సరాల తర్వాత ఇలా ఉండబోతా ఉందని ఇచ్చినటువంటి దార్శనికుడు చంద్రబాబు గారిని మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా 2047 వరకు విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం, మీరు ప్రజెంట్ డాక్యుమెంట్ ఇస్తారు. మీరిస్తే ప్రజెంట్ డాక్యుమెంట్ ఇవ్వాలా? 2024లో ఏ విధంగా జైలుకి వెళ్తాం, ఎంతమంది జైలుకి వెళ్తాం, దాంట్లో ఎంతమంది అధికారులు ఉంటారు, ఎంతమంది ఈ 420 గ్యాంగ్ ఉంటుంది, ఈ 840 గ్యాంగ్ ఉంటుంది అని ఇవ్వటం తప్పితే వైసీపీకి మీకు ఏమన్నా ఒక విజన్ ఉందా అని అడుగుతా ఉన్నా. మీకు విజన్కి అర్థమే తెలీదు. అవినీతి పునాదుల మీద పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు చంద్రబాబు నాయుడు గారిని మాటలంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే మీ మొహం మీద పడుద్ది. ఏదన్నా అవినీతి జరిగి ఉంటే నిరూపించండి, నిరూపించి కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్ళి విచారణ చేయండి. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 100 కోట్లు కొట్టేసినాడు జగన్మోహన్ రెడ్డి, 18 నెలలు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? సొంత బాబాయిని చంపి అధికారంలోకి వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ, మర్చిపోయారనుకుంటారు జనాలు? ఏ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో మీరు ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? కాబట్టి ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే 1 శాతమైనా 1 రూపాయైనా అమరావతిలో 1 ఎకరమైనా అవినీతిలో కానీ అక్రమాల్లో కానీ జరుగుతుంటే మీరు నిరూపించమని డిమాండ్ చేస్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. మూసేసే పార్టీ వైసీపీ, రేపో మాపో వెళ్ళిపోయే పార్టీ వైసీపీ. కాబట్టే ఈ విధమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేసి మళ్ళా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కబడ్దార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, మాటల్లో కాదు. మీరు ఏదైనా ఉంటే ఆధారాలు చూపండి, మీ అవినీతిని సాక్ష్యాధారాలతో సహా మీడియా ప్రచురించింది. ఎన్ని 1000 ఎకరాలు కొట్టేశారు, ఎన్ని పోర్టులు కొట్టేశారు, ఎంత కరెంట్ ఛార్జీలు పెంచి 50,000 కోట్లు ఏ విధంగా కొట్టేశారు అనేది సాక్ష్యాధారాలతో తెలుగుదేశం పార్టీ బయటపెట్టాం.
ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేక కుంభకోణాలు బయటికి రాబోతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎండగడతాం. ప్రజల్లోనే, ప్రజా కోర్టులోనే వీళ్ళకి శిక్ష పడే విధంగా, ప్రజా కోర్టులోనే ప్రజలే వీళ్ళు శిక్షించే విధంగా రాబోయే రోజుల్లో కార్యక్రమాలు తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. అంతకన్నా ఏం చేస్తున్నావు వీళ్ళకి? ఆ చైర్మన్ బ్రహ్మాండమైనటువంటి చిరుతపులి ఒక పసిపాపను ఎత్తుకెళ్ళిపోతే కాపాడలేనటువంటి అసమర్థులు వీళ్ళు చిరుతపులిని తరవడానికంట పిల్లలకి బ్రహ్మాండమైన రోడ్ల కర్ర ఇస్తారంట. ఆ భక్తులు ఆ రోళ్ల కర్ర తీసుకొని వీళ్ళకు ఒకసారి బడిద పూజ చేస్తే ఇంకే ఏ పులులు కనపడవు, అక్కడ ఏ మృగాలు కనపడవు. ఇవాళ వీళ్ళు అడవిలో ఉండాల్సినటువంటి జంతువులన్నీ మ్యాన్ ఈటర్స్గా మారి కొండ మీదకు వస్తున్నాయంటే ఇష్టారీతిగా అడవుల్ని వైసీపీ దొంగలు కొట్టేయటం వల్ల ఎర్రచందనం, కోట్ల రూపాయలు ఖరీచేసే ఎర్రచందనం దొంగలందరూ వైసీపీ పుష్పాలందరూ అక్కడ ఉండబట్టి ఆ యానిమల్స్కి రక్షణ లేక ఈ వైసీపీ పుష్ప దెబ్బకి జనం మీద పడతా ఉన్నాయి. అది సమాధానం చెప్పుకోలేక, భక్తులకి సరైన రీతిలో రక్షణ కల్పించలేక రోళ్ల కర్రని ఇస్తారంట. ఇంకా ప్రజలు ఏ విధంగా భక్తులకు రక్షణ ఉంటుంది? కాబట్టి వీళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి పిచ్చి చేష్టలు, పిచ్చి మాటలు, తుగ్లక్ చేష్టలు చేస్తున్నారు. లోకేష్ గారి పాదయాత్ర 19 తారీఖు మధ్యాహ్నం విజయవాడ కృష్ణా బ్యారేజ్, గుంటూరు జిల్లా కృష్ణా బ్యారేజ్ మీద నుంచి విజయవాడలోకి కృష్ణా బ్యారేజ్ ద్వారా ఎంటర్ అవుతుంది. వినాయకుడి గుడి ద్వారా అక్కడ ఉన్నటువంటి వినాయకుడి గుడి ఎదురుకుండా ఉన్నటువంటి ఫ్లైఓవర్ ద్వారా కంట్రోల్ రూమ్ దగ్గరికి, కంట్రోల్ రూమ్ నుంచి ఏలూరు రోడ్డు ద్వారా చుట్టుగుండు సెంటరు, చుట్టుగుండు సెంటర్ నుంచి బృందావన్ కాలనీలో ఆయన నైట్ బస బందర్ రోడ్డు మీదుగా, మళ్ళీ 20వ తారీఖు నాడు బందర్ రోడ్డు నుంచి దాదాపుగా నిడమానూరు వెళ్ళే కార్యక్రమంలో పెనవలూరు నియోజకవర్గం మీదుగా నిడమానూరులో 20వ తారీఖు రాత్రి బస, 27వ తారీఖు పొద్దున్న గన్నవరం నియోజకవర్గం పాదయాత్ర, 27వ తారీఖు సాయంత్రం గన్నవరంలో బహిరంగ సభ, 21వ తారీఖు నైటు గన్నవరం నియోజకవర్గంలో బస, 22వ తారీఖు ఆగిరిపిల్లి మీదుగా నూజివీడు నియోజకవర్గంలోంచి వెస్ట్ గోదావరిలోకి ఆయన టూర్ ఫైనల్ అయింది. ఎక్కడుంది అసంతృప్తి? ఎవరి దగ్గర అసంతృప్తి? ఎక్కడా లేదు, ఏమీ లేదు. ఇవాళ ఈ జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. రేపు రాబోయే ఎన్నికల్లో 16 నియోజకవర్గాలు గెలిచే జిల్లా కృష్ణా జిల్లా. కాబట్టి ఆయన శ్రీకాకుళం వరకు 4000 కిలోమీటర్లు ఆయన 400 రోజులు అనుకుని ప్రారంభించారు. ఈ 4000 కిలోమీటర్లు కూడా ఇంకా దాటే పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈ 400 రోజులు కూడా ఎక్కువయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో 50 రోజుల పైన ఆయన పాదయాత్ర సాగబోతూ ఉంది. కాబట్టి రూట్ మ్యాప్ చూసిన వాళ్ళు ఇంకా డెస్టినేషను దాదాపు శ్రీకాకుళం అంటే ఇప్పటికి 2500 కిలోమీటర్లు క్రాస్ చేశారు. ఇంకా 1500 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయవలసి ఉంది. కాబట్టి మ్యాక్సిమం రూట్ని మ్యాప్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 4 నియోజకవర్గాలు విజయవాడలో, 5 నియోజకవర్గాలు పెనమలూరు, 6 నియోజకవర్గాలు పెనమలూరు, గన్నవరం, నూజివీడు, పాత కృష్ణా జిల్లాలో 6 నియోజకవర్గాల్లో పాదయాత్ర
లోకేష్ గారి పాదయాత్ర జరగబోతా ఉంది. ఓకేనా?